నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి వృష్టికి రాసి వారికి ఇబ్బందికరమైనటువంటి కాలాన్ని జాగ్రత్తగా అధిగమించవలసి ఉంటుంది కుటుంబంలో ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కొంత ఇబ్బంది పడతాయి మానసికమైన చిక్కాకు కారణమవుతాయి అయినప్పటికీ ధైర్యంగా ఉంటారు ఆ సమస్యలన్నింటినీ కూడా మీరు బయటికి రాగలుగుతారు దైవానుగ్రహం వల్ల ప్రతి విషయంలో కూడాను సానుకూలమైన ఫలితాలే సాధించగలుగుతారు అయితే అందరికీ వచ్చినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో సామూహిక పరమైన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మీరు కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో నష్టపడతారు కష్టపడతారు బాధపడతారు ఇబ్బంది పడతారు అది మన మన చేతుల్లో ఉన్న పని కాదు నలుగురితో పాటు నారాయణ పదిమందితో పాటు గోవింద్ అనకా తప్పనటువంటి పరిస్థితి మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నా కానీ అవసరానికి వాడుకోవటానికి అవకాశం లేనటువంటి పరిస్థితి పక్క వాళ్ళని దేహి అని చెప్పి అడిగినా వాళ్ళు కూడా బాబు మేము దేహి అని అంటున్నాం మా దగ్గర ఏమీ లేదు సన్నాసి సన్నాసి రాసుకుంటే బూడిది రాలేదన్న సామెతగా పరిస్థితులు తయారవుతాయి ఈ రకమైనటువంటి నికృష్టమైన కాలాన్ని ఎన్నాడు గడపాలి అని చెప్పని మీరు బాధపడతారు చేసినటువంటి తప్పుకి ఎంతగానో పశ్చాత్తాపడతారు మీరు ఊహించుకున్నటువంటిది వేరు జరిగింది వేరు ఏమిటి ఈ పరిస్థితి అని చెప్పని ఎంతగానో బాధపడటం అనేది జరుగుతుంది అయినప్పటికీ ఏ కార్యక్రమాలు కూడా ఆగవు అన్ని పనులు కూడా మన మంచికే వచ్చాయి అని చెప్పని చివరికి మీరు తెలుసుకుంటారు ఈలోపు కొంత బాధపడటం అనేది జరుగుతుంది వివాహాల శుభకార్యాలు బ్రహ్మాండంగా కుదురుతాయి మంచి సంబంధం వస్తుంది అందులో ఏమాత్రం సందేహం లేదు ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను దైవికమైనటువంటి పొడితోటి గృహంలో ధూపం వేయటం అనేది చెప్పదగిన సూచన ఆ పొగ వల్ల ఈ నరదృష్టి గృహదృష్టి ఇంటికి పట్టేటువంటి చీడా పీడ మొత్తం దరిద్రాలని పోతాయి ఇది ఖచ్చితంగా జరిగే తీరుతుంది ఓసారి ఆ దైవికమైన పొడితోటి మీరు ధూపం వేసి చూడండి అంతేకాకుండా నిరుద్యోగులైన విద్యావంతులకు బ్రహ్మాండమైన అవకాశాలు ఈ వారం కలిసి వస్తాయి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు నవ్విన వాళ్ళ ముందు కాలుదారి పడకుండా నవ్విన వాళ్ళ ముందు కాలర్ ఎగరేసుకొని నిలబడేటువంటి శక్తి ఆ రకమైనటువంటి పరిస్థితి ఈ వారం ఏర్పడుతుంది ఈ ఉత్సక రాశి వారికి ప్రబలమైనటువంటి ఏలినాలు శని నడుస్తుంది నేను చాలాసార్లు చెప్పాను ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయించాలి అదేవిధంగా అఘోర బాస్పత హోమాన్ని చేయించాలి ఇందువల్ల సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి ఏలినాలు శని కాలంలో రాజ్యాధికారం పొందిన వాళ్ళు ఉన్నారు గొప్ప స్థితికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఏం నడుస్తానంటే మీరు భయపడద్దు కేవలం చెడే చేయడు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి శనేశ్వర వారి భగవంతుడిగా ఆరాధించి ఆయనకి అఘోర పాస్పతి హోమం చేయించండి మీకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోయి మంచి మార్గంలో మంచి ఫలితాలని బ్రహ్మాండంగా మీరు అందుబాటులోకి తెచ్చుకోగలుగుతారు ఇది మీ చేతిలో ఉన్న పని నేను చెప్పినటువంటి సలహాలు పాటించండి ఈ వృషిక రాశి వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది అదృశ్యత ఇక్క ఏడు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు మంగళవారం నాడు కానీ బుధవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి